దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 27వ కీర్తన 14వ వచనం. ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ఈ మంచి వాగ్దానం మనందరి జీవితంలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా మీకున్న సమస్యలను బట్టి కలవరపడుతున్నారా? మీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి దిగులు పడుతున్నారా? మీకున్న అనారోగ్యాన్ని బట్టి మీరు వేదన పడుతున్నారా? మీకున్న అప్పుల గురించి మీరు కలవరపడుతున్నారా? పరిస్థితి తారుమారుగా ఉందని ఆందోళన చెందుతున్నారా? మీ పరిస్థితి ప్రస్తుతం ఏదైనా ఇలాంటివి మరింకేమైనా ప్రభువు మీతో మాట్లాడుతున్నారు. ధైర్యం తెచ్చుకొని మీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోండి. ఖచ్చితంగా మీరిప్పుడు అనుభవిస్తున్న వీటన్నిటి నుండి దేవుడు మీకు విడుదలిచ్చి గొప్ప కార్యం మీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. గొప్ప దీవెనలతో మిమ్మల్ని ఆయన తృప్తిపరచబోతున్నాడు. గంతులు వేసుకుంటూ మీరు ఆనందించే ఆ సంతోషం దేవుడు మీకు ఇవ్వబోతున్నారు. అయితే ప్రస్తుతం మీరు చేయాల్సిన పని, ధైర్యం తెచ్చుకోండి. ముందు ధైర్యం తెచ్చుకోండి, హృదయం నిబ్బరంగా ఉంచుకోండి. నిబ్బరం నిబ్బరంగా ఉంచుకోండి. ఆ నిబ్బరం ఎవరిని బట్టి అంటే దేవుణ్ణి బట్టి. అక్కడ పైన కింద కూడా ఒక మాట అంటున్నారు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. మళ్ళీ కింద కూడా అదే మాట, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. అంటే మనం ఎవరి కోసం కనిపెట్టుకుని నిబ్బరంగా ఉండాలంటే యెహోవా కోసం కనిపెట్టుకోవాలి. యెహోవా కోసం కనిపెట్టుకుని ధైర్యం తెచ్చుకోవాలి. యెహోవా కోసం కనిపెట్టుకొని నిబ్బరంగా ఉండాలి. ఎందుకంటే ఆయన కోసం కనిపెట్టుకునే వారిని తప్పక ఆయన విడుదలపరుస్తారు, తప్పక ఆయన మేలు చేస్తాడు. కనుక ముందు మనసులో ధైర్యం ఉండాలి, నిబ్బరం ఉండాలి. మోషే భక్తుడు ప్రజలైన ఇజ్రాయేలీలు ఎర్రసముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారితో అంటున్నాడు, మీరు మనసులో ధైర్యం వహించండి, నిబ్బరంగా ఉండండి. ముందు నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులు ఇక మీదట మీకు కనపడకుండా దేవుడు చేయబోతున్నారు. ఇక మన శత్రువులు మనకు కనపడరు, మన దేవుడు మన మీద యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు మన పక్షాన ఆయన యుద్ధం చేయబోతున్నాడు. కాబట్టి మీరు ధైర్యం వహించండి అని ప్రభు చెప్తున్నారండి. ఒక్కసారి మనం ఆలోచిస్తే అలనాడు ఇజ్రాయేలీలు ధైర్యం తెచ్చుకున్నారు. నిబ్బరంగా దేవుడు ఉన్నారు అనే నిబ్బరం ముందు గుండెల్లో వచ్చింది. దేవుని పాడి స్తుతిస్తున్నారు. జరిగింది ఏంటో చెప్పనా? వచ్చిన ఆ శత్రువులందరితో దేవుడు యుద్ధం చేశాడు. గొప్ప విజయాన్ని దేవుడు వీరికిచ్చాడు, గొప్ప ఆనందం ఇచ్చాడు. అంత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు వారిని ఆదుకోలేదా? ఈరోజు మీ పరిస్థితుల్లో మిమ్మల్ని దేవుడు ఆదుకుంటాడు. ముందు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ముందు నిబ్బరంగా ఉండండి. దేవుని కోసం కనిపెట్టుకునేవారు ఎప్పుడు ముందు ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. ఇదే మాట మనం 31వ కీర్తనలో కూడా 24వ వచనంలో చూస్తాం. యెహోవా కొరకు కనిపెట్టుకున్న వాళ్ళారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండండి. అంటే దేవుని కోసం కనిపెట్టుకునేవారు కలవరపడకూడదు, కంగారు పడకూడదు, ఆందోళన చెందకూడదు. ముందు మనసులో ధైర్యం తెచ్చుకోవాలి, నిబ్బరంగా ఉండాలి. నిబ్బరం ఎవరిని బట్టి అంటే దేవుడు ఉన్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. నేను కంగారు పడి ఏం చేయగలను, నేను ఆందోళన చెంది ఏం చేయగలను, నాకేం చేయాలన్నా నా దేవుడే, ఆయన ఉన్నాడు. నా పక్షాన ఆయన వ్యాజ్యం ఆడతారు, నా పక్షాన ఆయన మేలు చేస్తారు అని ఒక ధైర్యంగా ఆయన కోసం మనం ఎదురు చూడాలి. అయితే దేవుని కోసం కనిపెట్టుకునేవారు ఎలాగుంటే దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తాడో ఒక్కసారి మనం 25వ కీర్తన 21వ వచనంలో మనం చూస్తే, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక అంటున్నాడు. దేవుని కోసం కనిపెట్టుకునే ఈయన ఎలా ఉన్నాడో ఈయన చెప్తున్నాడండి, యథార్థంగా నేనుంటున్నాను. రెండవది, నిర్దోషిగా నేనుంటున్నాను.
అందుకే ఆ రెండు పనులు నేను చేస్తున్నాను కాబట్టి ఆయన కోసం కనిపెట్టుకునే నన్ను ఆయన ఖచ్చితంగా సంరక్షిస్తాడు, ఖచ్చితంగా కాపాడుతాడు, బయట పెడతాడు వీటన్నిటి నుండి. కనుక ఈ రెండు మనం పాటించాలి, మొదట యథార్థంగా ఉండాలి. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కోసం కనిపెట్టుకునే మీరు యథార్థంగా ఉంటున్నారా? మాయ అనేది లేకుండా, అబద్ధం అనేది లేకుండా యథార్థంగా. ఎందుకంటే యథార్థవంతులంటే దేవునికి చాలా ఇష్టం. యథార్థవంతులు ప్రార్థన చేస్తే ఆయన ఆనందపడతాడు, యథార్థవంతులను ఇష్టపడతాడు ఆయన. కనుక మనం యథార్థంగా ఉందాం, మోసం వద్దు, అబద్ధం వద్దు, వాటికి దూరంగా ఉందాం. రెండవది, ఆయన కోసం కనిపెట్టుకునే మనం నిర్దోషులుగా బ్రతకాలి. నిర్దోషి అంటే ఏ దోషం మనకు అంటించుకోకూడదు, ఏ దోషం మనకు అంటించుకోకూడదు. నిర్దోషిగా మనం బ్రతకాలి, మన చేతులు నిర్దోషంగా ఉండాలి, మన మాటలు మన ఆలోచనలు ఏ దోషం ఒడిగట్టుకోకూడదు. నిర్దోషిగా మనం ఉంటే ఖచ్చితంగా ఆయన కోసం ఇలా ఉండి కనిపెట్టుకున్న వారిని ఆదుకోవటానికి, వారిని సంరక్షించటానికి, వారిని విడుదలపరచటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున అలనాడు ఇజ్రాయేలీల పక్షాన గొప్ప గొప్ప కార్యాలు చేసిన దేవుడు మన పక్షాన కూడా గొప్ప గొప్ప కార్యాలు చేసి మనల్ని ఆయన విడుదలపరచబోతున్నారు, మేలు చేయబోతున్నారు, స్వస్థపరచబోతున్నారు, ఆశీర్వదించబోతున్నాడు. అయితే యథార్థంగా ఉందామా, నిర్దోషులుగా ఉందామా, ప్రీతజనంగామా? ఈ రెండు పనులు మీరు చేయండి చాలు. ధైర్యంగా ఉండండి, కలవరపడద్దు, ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి, ఆయన మీకు మేలు చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఆయన మేలు చేయనుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలతిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి వారికి మేలు చేయండి, ఆశీర్వదించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.